గుడ్ ఈవినింగ్. మనో విజయం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ప్లాన్ ఏ ప్లాన్ గురించి చిన్న అవి చూద్దాం. అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మొక్కల్ని మనం ఎంత చిన్నదైనా సరే ఎంత పెద్దదైనా సరే ఎలా ప్లాన్ చేసుకున్నా పర్వాలేదు, ఏ విధంగానైనా మేము సహాయపడగలుగుతాము. మేము ఇంటీరియర్ బ్యూటిఫికేషన్ విత్ ప్లాంట్స్ ఆఫీసెస్ కానీ ఇంట్లో కానీ చేస్తాము, అండ్ వర్టికల్ గార్డెన్ లైక్ గోడల మీద గార్డెనింగ్ కూడా చేస్తాము. సో మొక్క పెంచుకోవడానికి మాకు స్థలం లేదు అనే క్వశ్చన్ లేకుండా మాకు ఒక గోడ ఇచ్చినా చాలండి, మేము మొక్కలు పెంచుకోవాలని ఆలోచన ఉంటే చాలు, మేము మీకు ప్లాన్ చేసి చూపిస్తాం. Thank you. This is Divya from Plan a Plant. రైట్. ఈరోజు మనో విజయంలో మనతో మైండ్ ఎలా ఉంటే బాగుంటుంది, మైండ్ పాజిటివ్గా ఆలోచించాలంటే ఏం చేయాలి, అలాగే ఎన్ఎల్పి మాస్టర్ గురించి ఇవన్నింటి గురించి మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్. సార్ చెప్పండి డాక్టర్, అసలు ఏంటి ఈ, మనం ఇందాక మాట్లాడుకుంటున్నాము మైండ్ అనేది బాడీలో చాలా ఇంపార్టెంట్, అసలు అది లేకుండా మనం ఏం చేయలేని పరిస్థితి. ఈ మైండ్ పాజిటివ్గా థింక్ చేయాలంటే ఏం చేయాలి? నేను ముందుగా అది ఎక్స్ప్లెయిన్ చేయటం కంటే ముందు ఏంటంటే, యాక్చువల్గా నేను డాక్టర్ని కాదు, నాది సర్టిఫైడ్ ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్ నాది. అది ఏయుఎన్ఎల్పి, అమెరికన్ యూనియన్ ఆఫ్ ఎన్ఎల్పి నుంచి వచ్చింది. సో ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ ఏంటంటే సైకాలజిస్ట్ ఇవన్నీ ఉంటారు. సో సైకాలజిస్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మన మైండ్ మీద కాకుండా మన బ్రెయిన్ మీద వర్క్ చేస్తారు. అంటే ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రెస్ వచ్చిందంటే దానికి ఒక పిల్లు ఉంటుంది, లేదా మనకి డిప్రెషన్ వచ్చిందంటే దానికి ఒక పిల్లు ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొన్ని న్యూరాన్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ పిల్లు వల్ల దానికి ఇంపాక్ట్ అయ్యి ఇమీడియట్గా దాని రిజల్ట్ కనిపిస్తుంది. అంటే ఆ స్ట్రెస్ తగ్గిపోవడం కానీ లేదంటే దాని బాధ తగ్గిపోవడం కానీ అలా ఇంపాక్ట్ అయ్యి ఆటోమేటిక్గా మనకి రిలీఫ్ దొరుకుతుంది. కానీ దట్ ఈస్ అ టెంపరీ రిలీఫ్ అనేది మా ఉద్దేశం. ఎందుకంటే అది పనిచేసేది ఏంటంటే కాన్షియస్ మైండ్ మీద పనిచేస్తుంది, నాట్ ద సబ్ కాన్షియస్ మైండ్. సో కాన్షియస్గా మనం చేసే ఏ విధంగా చేసినవి ఏవైనా సరే మనకు అవి టెంపరీగా పనిచేస్తాయి. అంటే కొన్ని రోజులు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మన మోటివేషనల్ స్పీకర్స్ చాలా ఇస్తారు. అంటే ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్స్ అని కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ గురించి చెప్పాను నేను లాస్ట్ టైం. స్పోకెన్ ఇంగ్లీష్ ఏంటంటే, స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అయినప్పుడు మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, ఇంగ్లీష్ భయంకరంగా మనం మాట్లాడతాము. ఇంకోటి ఏంటంటే ఒక 30 డేస్ 45 డేస్ ఆ ఇంగ్లీష్ కోర్స్ ఉన్నంత వరకు మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడతాము. సో అదేంటంటే కాన్షియస్లీ చేసే ప్రక్రియ. దానివల్ల ఏమవుతుందంటే మనం క్లాస్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడటం కానీ ఇవన్నీ జరుగుతుంది. సో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఎప్పుడైతే 45 డేస్ అయిపోయిన తర్వాత దానికి ఏమవుతుందంటే మళ్ళీ మనం నార్మల్ పీపుల్ మధ్యలోకి వచ్చేస్తాము. సో దానివల్ల మనం నార్మల్ పీపుల్ మధ్యలోకి వచ్చి మళ్ళీ మనం తెలుగు మాట్లాడటం నేర్చుకోవటం వల్ల ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది మర్చిపోతాము. సో దీనివల్ల మనకేంటంటే సబ్ కాన్షియస్లీ వెళ్ళదనమాట. ఇవన్నీ ఏంటంటే కాన్షియస్ థింగ్స్, సో విచ్ ఈస్ డూయింగ్ టెంపరీ. సో టెంపరీ కాకుండా పర్మనెంట్గా ఉండటానికి మా ఎన్ఎల్పి నుంచి మేము సబ్ కాన్షియస్లీ వర్క్ చేసే థింగ్స్ చెప్తాము. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు, సో నేను లాస్ట్ వీక్ చెప్పినట్లు నేను కొన్ని కొన్ని మన టిప్స్ నేర్చుకోవచ్చు, కానీ ఆ టిప్స్ నేర్చుకోకుండా ముందు మనం మన గురించి మనం తెలుసుకోవాలి. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ బిఫోర్ దట్ ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం కరోనా వైరస్ ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల నేను కరోనా వైరస్ కాకుండా కరోనా వైరస్కి కొన్ని టిప్స్ ఇద్దామని చెప్పి, అంటే త్రూ ఎన్ఎల్పి మేము టిప్స్ ఇవ్వడానికి నేను కొన్ని టిప్స్ ఇస్తాను. అంటే యాక్చువల్గా ఏంటంటే మనం నేను లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్లు లాస్ట్ వీక్లో ఏంటంటే మనం ఏది కావాలి అనేది మనం కోరుకోవాలి, అంతేగాని ఏది వద్దనేది కోరుకోకూడదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ కరోనా వైరస్ వచ్చే ఛాన్స్ ఉంది, కరోనా వైరస్ వచ్చే పాసిబిలిటీ ఉంది, ఇలా మనం డిస్కస్ చేసుకుంటున్నాం మనం ప్రతి ఒక్క మనిషి దగ్గర. అంటే అలా కాకుండా హెల్దీ లివింగ్ ఎలా ఉండాలి. ఇప్పుడు మనకు పొద్దున్న లేచిన కానీ కొన్ని వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి కరోనా వైరస్ వస్తుందంట, కరోనా వైరస్ ఎంతమందికి వచ్చింది, కరోనా వైరస్ న్యూస్లో ఇదే చెప్తున్నారు, లేదంటే ఇలా కాకుండా వాట్ వీ వాంట్, అసలు మనకి ఏంటి హెల్దీ లివింగ్ కావాలి, హెల్దీ థింగ్ కావాలి.
లేదా అసలు ఇది రావటానికి రాకుండా ఉండటానికి ఉండే జాగ్రత్తలు ఏమున్నాయి, అవి మనకు కావాల్సినవి, వాట్ వీ వాంట్. అంతేగాని మనకి వైరస్ ఎలా వస్తుంది, దానివల్ల ఏంటి అనేది, అంటే ప్రివెంట్ ప్రికాషన్స్ అనేవి ఏవైంటి అంటారు, దాన్ని మన ఎన్ఎల్పిలో చెప్పాలంటే ఇప్పుడు ఆ కరోనా వైరస్ రాకుండా ఉండడానికి మేము ఇచ్చే టిప్స్ ఏంటంటే, ఒకటి రెగ్యులర్గా మనం కాన్షియస్లీ చేసే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి ఇప్పుడు తుమ్మినప్పుడు హ్యాండ్ అడ్డం పెట్టుకుంటాము. సో ఇలా హ్యాండ్ అడ్డం పెట్టుకుంటే దీనివల్ల ఏంటంటే మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇమీడియట్గా 1 మినిట్ to 2 మినిట్స్లో ఈ హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వటం వల్ల కరోనా వైరస్ రాదు. సో దీన్ని మన వాళ్ళు షేక్ హ్యాండ్లు ఆపేసేయండి అని చెప్తున్నారు. కానీ మనం ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా కూడా చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్, నేనే లిటరల్లీ చూశాను మనకు అది ఎప్పటి నుంచో వచ్చిన అలవాటు షేక్ హ్యాండ్ ఇవ్వటం. సో దాన్ని ఆటోమేటిక్గా మనం షేక్ హ్యాండ్ ఇస్తూనే ఉన్నాము, మనం అవాయిడ్ చేయాలనుకున్నా కూడా. సో అలా కాకుండా మీరు ఇలా తుమ్మకుండా యాక్చువల్ నార్మల్, అంటే మన కంపెనీస్లో కానీ ఎవరైనా కానీ ఎలా చెప్తారంటే ఇలా ఇలా పెట్టుకుని తుమ్మమంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఏదైనా నాట్ ఓన్లీ కరోనా వైరస్, ఏ వైరస్ అయినా సరే అది కొన్ని మినిట్స్ వరకు ఉండి అది చచ్చిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే ఎవరు మనల్ని ఇక్కడ టచ్ చేయరు, అట్ ద సేమ్ టైం మనకి ఎవరు దీనివల్ల ఇంపాక్ట్ అవ్వదు. అది ఫస్ట్, నేను ఫస్ట్ ప్రికాషన్ నేను ఇద్దాం అనుకుంది. సెకండ్ ప్రికాషన్ ఏంటంటే మనకి మనకు కొన్ని కోట్ల మంది అసలు రెగ్యులర్గా మనకి వాడే, మనకు ఒక పార్ట్ అయిపోయింది లైఫ్లో మన మొబైల్. సో ఈ మొబైల్ని మనం 24 అవర్స్లో మనం మోస్ట్ ఆఫ్ ద అవర్స్ మనం నిద్రపోకుండా ఉన్నంత టైము మన మొబైల్ స్పెండ్ చేస్తాము. సో మొబైల్లో మనకి ఎంత వైరస్ వచ్చే అటాక్ ఉంటుంది. సో దీన్ని ఏంటంటే దీన్ని ప్రికాషన్స్గా ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకి నిజంగానే మనం షేక్ హ్యాండ్ ఇవ్వం, కానీ మొబైల్ మనం వేరే వాళ్ళకి చేతికి ఇచ్చినప్పుడు వైరస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనం రెగ్యులర్గా మనం తెలియకుండా చేసే యాక్టివిటీస్, వీటిని అవాయిడ్ చేస్తే కరోనా వైరస్ని తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం సి విటమిన్ వాడుతూ లేదా మన హెల్దీ లైఫ్, మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగితే కరోనా వైరసే కాదు చిన్న దగ్గు కూడా మనకి రాదన్నమాట. నాకే ఒక డౌట్ ఉంది, ఎట్లా అండి ఇప్పుడు డాక్టర్స్ అయితే చాలా ఇయర్స్ వరకు చదువుకుని లేకుంటే కొన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేసి ఒక గ్రిప్ అనేది సాధిస్తారు ఒక సబ్జెక్ట్ మీద. సో ఇప్పుడు మనం మైండ్ గురించి, బాడీలో అత్యంత ముఖ్యమైన పార్ట్ మైండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మైండ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి, అంటే మనకి ఇప్పుడు సబ్ కాన్షియస్, కాన్షియస్ అన్నట్టు. ముందు మనం చిన్నపిల్లల నుంచి వద్దాం, వాళ్ళకి ఎలాగ పనిచేస్తూ ఉంటుంది అంటే ఎలాంటి, కొంచెం కొంతమంది చురుగ్గా ఉంటారు, కొంతమంది డల్గా ఉంటారు, అంటే ఏంటి దాంట్లో డిఫరెన్స్ ఏంటి? చిన్నపిల్లల గురించి మనం చెప్పినప్పుడు ఏంటంటే మన మైండ్ అనేది 5 ఇయర్స్ వరకు మన సబ్ కాన్షియస్ మైండ్ 80% వర్క్ చేస్తుంది, కాన్షియస్ మైండ్ 10 or 20% వర్క్ చేస్తుంది. సో మనకి 5 ఇయర్స్ తర్వాత నుంచి సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా డౌన్ అవుతూ ఈ టైంలో మనకి ఈ ఏజ్లో వచ్చినప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ 5 to 10% యూజ్ అవుతుంది, 5 to 10% వర్క్ చేస్తుంది. సో ఇక్కడ ఈ సబ్ కాన్షియస్ మైండ్ డామినేట్ చేసేది ఏంటంటే మన బిలీఫ్ సిస్టమ్, మన నమ్మకాలు, మన ఎక్స్పీరియన్సెస్, అంటే మనం ఇంతకుముందు ఇలా జరిగిందంటే ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది అనే మన ఎక్స్పీరియన్సెస్. ఇంకొకటి ఏంటంటే మనకి వచ్చే, ఇప్పుడు ఎలా అవుతుందంటే మన మైండ్ని డిస్టర్బ్ చేయడానికి సో మెనీ థింగ్స్ విల్ కమ్. అంటే ఇప్పుడు చూసుకుంటే కొంతమంది ఏడ్చబడతారు, కొంతమంది ఏడుస్తుంటారు, కొంతమంది చిన్నదానికి కూడా ఫీల్ అవుతుంటారు. ఇవన్నీ ఏంటంటే నెగిటివ్ థింగ్స్ మన మీద ఇంపాక్ట్ చూపించి మన మైండ్ని అబ్జర్బ్ చేస్తాయి, మన మైండ్ని ఓవర్కమ్ చేస్తాయి. అంటే డాక్టర్, కొంతమంది ఎక్కువ నెగిటివ్గా అట్రాక్ట్ అవుతూ ఉంటారు చాలా వరకు. ఇప్పుడు చిన్నపిల్లలే కాదు, యూత్ కానివ్వండి లేకుంటే అడల్ట్స్ కానివ్వండి, ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్గా అట్రాక్ట్ అవుతూ ఉంటారు, పాజిటివ్ని అంత త్వరగా గుర్తించరు. సో ఎందుకని ఫస్ట్ ఎక్కువ నెగిటివ్ వైపు వెళ్తుంది మైండ్ అంటారు? నెగిటివ్ వైపు ఎందుకు వెళ్తుంది అంటే మనకి నెగిటివ్ వైపుని వచ్చేది బేసిక్గా మనకి నెగిటివ్ థింకింగ్ అనేది ఎలా ఎక్కడి నుంచి వస్తుందంటే మన చుట్టూ ఉన్న ప్రజల నుంచి లేదా మన చుట్టూ ఉన్న పీపుల్ను మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్ కానీ లేదంటే ఫేస్ చేసే సర్కమ్స్టెన్సెస్ కానీ నెగిటివ్ వైపు తీసుకెళ్తాయి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెగిటివ్ థాట్ పాజిటివ్ థాట్ కంటే నెగిటివ్ థాట్ ఎక్కువ ఉంటుంది. నేను లాస్ట్ వీక్ చెప్పిన ఎగ్జాంపుల్ కంటే ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు చిన్నపిల్లలకి మనం నేను చెప్పినట్లు వాళ్ళకి ఏం చెయ్యాలి అని అడగం, మనం ఏం చెయ్యొద్దు అని అడుగుతాం. నువ్వు వాడుకోవద్దు, నువ్వు టీవీ చూడద్దు, నువ్వు దూకద్దు,
కానీ మనం ఎలా చెప్పాలంటే ఏం చెయ్యాలో చెప్పాలి. ఇప్పుడు అందరూ ఏంటంటే చిన్న పిల్లలు స్మార్ట్ ఫోన్స్ తో ఉంటున్నారు, స్మార్ట్ ఫోన్స్ వాడొద్దు, లోక జ్ఞానం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మైండ్ తో మైండ్ పనిచేయడం అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు దానికి వర్క్ చెప్పట్లేదు అసలు. అవును. సో వాళ్ళకి ఎలాంటిది జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే, ఇప్పుడు చిన్నపిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, చిన్నపిల్లల్ని మనం అంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఇప్పుడు నేను చెప్పినట్లు 5 ఇయర్స్ బిలో పీపుల్ కి సబ్ కాన్షియస్ లెవెల్ హై లెవెల్లో ఉంటుంది. అసలు సబ్ కాన్షియస్ లెవెల్ హై లెవెల్ అంటే వాళ్ళకి చిన్న విషయం కూడా వాళ్ళ మైండ్ లోకి వెళ్ళిపోతుంది చాలా ఫాస్ట్ గా. వాళ్ళకి చాలా స్ట్రాంగ్ గా మైండ్ లో వెళ్ళిపోవటం వల్ల ప్రతి ఒక్కటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ కి ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది పేరెంట్స్ కి కొంతమంది పేరెంట్స్ కొట్టుకుంటూ ఉండొచ్చు, కొంతమంది పేరెంట్స్ ఎలా గొడవ పడుతూ ఉండొచ్చు, లేదా కొంతమంది పేరెంట్స్ మంచిగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మేము ఎన్ఎల్పిలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి అసలు వాళ్ళ పిల్లల థింగ్స్ అంటే ఎలా అంటే, వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి, లేదంటే వాళ్ళ పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ నేర్పించాలనేది ఇప్పుడు ఉన్న సొసైటీలో చాలా మేము చాలా అబ్జర్వ్ చేసామన్నమాట. అంటే ఎలా అంటే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సో ఇంతకుముందు మనకి మనం చదువుకునే రోజుల్లో కానీ లేకపోతే మనం చేసే రోజుల్లో కానీ చాలా యాక్టివిటీస్ ఉండేవి. అదేంటంటే మన మైండ్కి చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా చిన్నప్పుడు మనం చాలా అవుట్సైడ్ యాక్టివిటీస్ అవుట్సైడ్ గేమ్స్ ఆడుకునే వాళ్ళము, లేకపోతే మన బ్రెయిన్ గేమ్స్ ఆడుకునే వాళ్ళము, ఇవన్నీ ఏంటంటే చిన్నపిల్లలకి మైండ్ని యాక్టివ్గా ఉంచడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈరోజు ఏంటంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మన మైండ్ అనేది అంటే వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళు అంత ఫోకస్డ్గా వాళ్ళ పిల్లల మీద చూపించలేకపోతున్నారు. ఇది ఒక్కటి మేము అబ్జర్వ్ చేసింది. రెండోది మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పిల్లలకి కంపారిజన్ అనేది ఎక్కువైపోయింది. అంటే మన పక్కింట్లో పిల్లవాడు వాడు 80% తెచ్చుకున్నాడంట, సో మీరు 80% నీకెందుకు రావట్లేదు అని చెప్పి ప్రెషర్ పెట్టడం, లేదంటే పక్కింట్లో పిల్లవాడు ఆ స్కూల్లో జాయిన్ చేశాడంట మనం కూడా అదే స్కూల్లో జాయిన్ చేద్దాము. పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ నమ్మకం ఏంటనేది, వాళ్ళకి పక్కన వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ మన మీద కంటే మన పిల్లల మీద కంటే. అలా సొసైటీ ఏంటంటే అలా అలవాటు అవ్వటం వల్ల ఏమవుతుందంటే, లేటర్ ఆన్ వాళ్ళకి వచ్చే కొద్దీ వాళ్ళు చేసే పనులు పక్కన వాళ్ళు ఎలా చేస్తే మనం కూడా అలాగే ఫాలో అవుదాం. కంపారిజేషన్ చూపించడం వల్ల పిల్లల పైన వాళ్ళు పెరిగే కొద్దీ ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంటుందంటారా? అంటే ఫ్యూచర్ ఖచ్చితంగా ఉంటుందండి. ఫ్యూచరే కాదు, యాక్చువల్ థింగ్ ఏంటంటే మన పిల్లల గురించి మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. మన పిల్లల గురించి మనం అర్థం చేసుకుంటేనే మనం దానికి తగ్గట్టుగా మన పిల్లలకి ఏది కావాలనేది మనం ఇవ్వగలుగుతాము. మనం అర్థం చేసుకోలేనప్పుడు మనం ఏది కావాలని అది ఇవ్వలేము అన్నమాట. సో ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు అలా ఇప్పుడు మన పిల్లల గురించే కాదండి, యాక్చువల్గా మనం కూడా మన ఆలోచన విధానం కూడా మన గురించి మనకి ఏం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మనం ఏది చేయగలము, మనకున్న పాజిటివ్ థింగ్స్ ఏంటనేది మన గురించి మనం ఎదుక్కునే టైం మనకు ఉండట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక డ్రెస్ వేసుకొని వచ్చాను అనుకోండి, ఆ డ్రెస్ పక్కన వాళ్ళు ఆఫీస్లో ఉంటాము, ఆఫీస్లో ఉన్నప్పుడు ఏంటి ఈ డ్రెస్ ఇలా ఉంది అంటే, వాళ్ళు ఇప్పుడు మన మీద ఉన్న మన నమ్మకం కంటే వాళ్ళ మీద ఉన్న నమ్మకం ఎక్కువైపోయింది మనకి. వాళ్ళన్న ఒక మాటకి మన మైండ్ అంతా చేంజ్ అయిపోతుంది. అరే నా డ్రెస్ బాగాలేదా 10 మందిని అడుగుతాం నా డ్రెస్ బాగాలేదా అంటే. అంటే ఏంటంటే మన మైండ్ని మనకంటే పక్కన వాళ్ళు ఎక్కువ కంట్రోల్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఆ కంట్రోలిజం అనేది మన చేతిలో నుంచి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు కొన్ని రోజులకి ఏమవుతుందంటే, మనం వాళ్ళు ఏంటంటే మనం ఎట్లయినా నడిపించగలరు అనమాట, మనం ఒక వీక్నెస్ లాగా అయిపోతుంది మనకి. సో దానివల్ల వాళ్ళు నిజంగానే మనకి డ్రెస్ బాగాలేదంటే నేను ఫీల్ అయ్యాను అనుకోండి, డ్రెస్ బాగున్నా సరే వాళ్ళు వచ్చి డ్రెస్ బాగాలేదని చెప్పేస్తారు. సో దానివల్ల ఏంటంటే మన ఓవరాల్ దట్ ఫుల్ డే డిస్టర్బ్ అయిపోతాం. ఇలా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అదేనండి, టిక్టాక్స్ ఇస్ ద సో మచ్ అడిక్షన్ ప్రెసెంట్ జనరేషన్ లో చాలా వరకు. సో ఇప్పుడు నాట్ ఓన్లీ టిక్టాక్స్, ఇప్పుడు మనకి ఫేస్బుక్ లో పోస్ట్ పడితే నాకు ఇన్ని లైక్స్ రాలేదని చెప్పి 100 సార్లు చూసుకోవటం, లేకపోతే టిక్టాక్ లో నాకు లైక్స్ రాలేదని 100 సార్లు చూసుకోవటం, ఇదంతా ఏంటంటే వాళ్ళ మైండ్ వాళ్ళ చేతిలో కాకుండా వేరే వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు అనిపిస్తుంది. సో ఇలా మన మైండ్ని మన కంట్రోల్లో లేకుండా ఉంటే దానివల్ల మనకు కావాల్సిన కెరీర్ ఏంటి, మనకు అసలు మనకేం కావాలనేది మనం మిస్ అవుతున్నాం. సో ఇప్పుడు రీసెంట్ గా జరిగిన సర్వే అదే అవుతుంది ఏంటంటే, యాక్చువల్గా మన యూత్
వాళ్ళ కెరియర్కి మీద కన్నా చూపించే ఫోకస్ కంటే వేరే దాని మీద చూపించే ఫోకస్ వల్ల వాళ్ళకున్న నాలెడ్జ్ వాళ్ళకున్న టాలెంట్ అనేది 30% డౌన్ అయిపోయిందని చెప్పి ఒక సర్వేలో చెప్పారు. సో అంటే దీనివల్ల ఏంటంటే మనం మన మైండ్ని మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో ఇక్కడ ఏంటంటే నా ఎన్ఎల్పి ఏం చెప్తుందంటే ఇక్కడ మాకు మేము ఏదైనా స్ట్రాంగ్లీ బిలీవ్ చేసేది ఏంటంటే పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్. సో ప్రతి ఒక్కరికి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. అండ్ లేదా ఏంటంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాన్షియస్ మైండ్ 80% యూజ్ చేస్తారు మన ఏజ్లో. కాన్షియస్ అంటే ఏంటంటే మన బిలీఫ్ సిస్టమ్, మన ఎక్స్పీరియన్సెస్, లేదా మనం యూజ్ చేసే మనం చుట్టూ ఉన్న ఏరియా, లేదంటే మనం పెరిగిన ఏరియా, దాని నుంచి మనం ఏది నేర్చుకుంటామో అది కాన్షియస్. కానీ మనకి తెలియని సబ్ కాన్షియస్ ఏంటంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది. సో దానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను, ఎవరైనా ఫాలో అవ్వచ్చు ఆ టిప్. ఏంటంటే ఎగ్జాంపుల్, మీరు బయటకు వచ్చారనుకోండి, బయటకు వచ్చిన తర్వాత మన అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఎంత పవర్ఫుల్ అనేది నేను చెప్తున్నాను. బయటకు వచ్చిన తర్వాత మీరు ఒక కలరు కారు, ఒక కంపెనీ ఒక కలరు కారు, మీరు ఇది కనిపించాలని చెప్పి మీరు కోరుకోండి. సో మీరు ఒకవేళ మీరు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళే లోపు లేదా ఆ రోజు మొత్తంలో మీకు ఆ కలర్ కారు కనిపిస్తుంది, ఆ మన మైండ్ అంత పవర్ఫుల్, దాన్ని ఆ లెవెల్లో యూజ్ చేసుకోవచ్చు మనం. రైట్ అమర్నాథ్ గారు, ఒక డౌట్ ఏంటంటే ఇలా కలర్ బట్టి కూడా వాళ్ళ మైండ్ ఎలా పనిచేస్తుంది, వాళ్ళ మైండ్ కాన్షియస్ ఏంటి అనేది కూడా చెప్పొచ్చు అని ఒకటి విన్నాను నేను. అది ఎంతవరకు కరెక్ట్ అంటే, యా ఇది కూడా ఏంటంటే మన కాన్షియస్ మైండ్ ని లీడ్ చేయటం. ఇప్పుడు అందుకనే మోస్ట్ ఆఫ్ ద ఈటింగ్ కలర్స్ రెడ్ ఉంటాయి. అంటే ఆ కలర్ చూడంగానే మనకి ఒక హంగ్రీ గుర్తొస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోకోకోలా ఒకటి, కేఎఫ్సి ఒకటి, వీళ్ళు ఓన్లీ రెడ్ ఎందుకు వాడతారంటే ఆ పర్టికులర్ కలర్ చూసినప్పుడు మనకి ఆకలి అనేది గుర్తొస్తుంది. ఆకలిని హంగ్రీ అనే ఒక న్యూరాన్ని కనెక్ట్ చేస్తుంది అది. సో ఇలా కొన్ని వైట్ అంటే పీస్ ఉండటం, అంటే దానివల్ల మన స్టేట్ ఆఫ్ మైండ్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా కూడా కలర్స్ విధంగా కూడా మనం అట్రాక్ట్ చేయొచ్చు. అంటే కలర్స్ బట్టి కూడా మన మైండ్ ని, మన మైండ్ కాన్షియస్, అంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, అంటే ఇప్పుడు కొంతమంది బ్లాక్ ఇష్టం, కొంతమంది మల్టీ కలర్ ఇష్టం, అలా కొంతమందికి కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ కి ఒక కలర్ ఇష్టం అయితే ఆ కలర్ బట్టి వాళ్ళ మైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అంటే వాళ్ళు పాజిటివ్ ఆలోచిస్తున్నారా, నెగిటివ్ థింకింగ్ ఉందని కూడా చెప్పొచ్చా? లేదండి, దీని కలర్ బట్టి ఎలా ఉంటుందంటే ఇప్పుడు దీనికి బిలీఫ్ సిస్టమ్ యాడ్ అవుతుంది. కలర్కి బిలీఫ్ సిస్టమ్ అంటే ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి నమ్మేది ఏంటంటే నలుపు అనేది కలిసి రాదు. అది ఒక ఓన్లీ ఒక బిలీఫ్ సిస్టమ్. ఎందుకంటే నలుపు కలిసి రాదు అన్నప్పుడు బ్లాక్ అనేది ఎక్కడా ఉండదు, అసలు ఆ కలర్ అనేది ఐడెంటిఫై చేయబడదు. కానీ మెయిన్ నమ్మేది ఏంటంటే దట్ ఈజ్ ఆల్సో వన్ కలర్ అంతే. కానీ మన ఇప్పుడు ఏదో ఒకళ్ళు ఎగ్జాంపుల్ ఒకళ్ళేదో ఆ నలుపు వేయటం వల్ల వాళ్ళకి ఏదో ఒక బ్యాడ్ జరిగింది, అప్పటి నుంచి అది ఒక నమ్మకంలా తయారైంది. ఏంటంటే దాన్ని ఏమంటారంటే అదే మనం మూఢనమ్మకాలు అనొచ్చు, లేకపోతే ఒక ఒక నమ్మక బిలీఫ్ అనొచ్చు. ఆ నలుపుని చూసిన తర్వాత అప్పటి నుంచి నలుపుని అవాయిడ్ చేయటం, లేదంటే నలుపు అనేది లేకపోవటం ఇలా చేస్తున్నారు. కానీ చాలా మంది బ్లాక్ లక్కీ గర్ల్ అంటారు, బ్లాక్ కార్లు కొంటారు, బ్లాక్ డ్రెస్సెస్ వేసుకుంటారు, దే యాడ్ ద మోర్ బ్యూటీ. సో ఇలా ఇదేమవుతుందంటే ఆ కలర్ అనేది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మనం నార్మల్గా మనం ఆలోచిస్తే, అంటే ఎలాంటి నమ్మకాలు లేకుండా మనకి ఈ కలర్ ఉంది, ఓకే ఈ కలర్ నాకు నచ్చిందని చెప్పి తీసుకుంటే అప్పుడు నార్మల్గా తీసేసుకోవచ్చు. అలా కాకుండా అమ్మో నలుపుది అంటే అమ్మో మనకు వద్దు నలుపుది, ఇలాంటిది ఏంటంటే మనకి ఆటోమేటిక్గా మన మైండ్లో నుంచి ఒకటి పుష్ చేస్తుంది మన బిలీఫ్ సిస్టమ్, మన నమ్మకం అనేది. సో అలా పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు బ్లాక్ వద్దు అని చెప్పి మనం కాన్షియస్లీ అవాయిడ్ చేస్తాం. సబ్ కాన్షియస్లీ మనకి కావాలని మనం నచ్చినా కూడా కాన్షియస్లీ మనం అవాయిడ్ చేస్తాం. అంటే చాలా మంది చెప్తుంది ఏంటంటే ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో, ఎవరికైతే కొంచెం మైండ్ బాగాలేని పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంచెం ఒక ఓపెన్ ప్లేస్ లాంటివి, లేకుంటే గ్రీనరీ ప్లేస్ లాంటివి విజిట్ చేయండి, లేకుంటే కొన్ని ప్లేసులు విజిట్ చేయండి అని ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. అంటే దీనికోసమేనా, అంటే మైండ్ రిలాక్సేషన్ కోసమేనా? అంటే మైండ్ రిలాక్సేషన్, స్ట్రెస్ ఇది ఎలా అంటే మేము చెప్పేది ఏంటంటే స్ట్రెస్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అండి. సో ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా కానీ ఆ ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేస్తే సో ఇమీడియట్గా స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది అన్నమాట. అంటే వాళ్ళకి అట్లీస్ట్ ఇప్పుడు మనకి ప్రతి ఒక్కళ్ళు ఇలా ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయటం కానీ లేదంటే గార్డెన్కి వెళ్ళటం కానీ ఇలా చేయటానికి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అలా వెళ్ళలేరు. సో మేము త్రూ ఎన్ఎల్పి స్ట్రెస్ రిలీఫ్ ట్రిప్స్ ఏమిస్తామంటే, ఎప్పుడైనా మీకు స్ట్రెస్ కానీ మూడ్ ఆఫ్ కానీ ఇలాంటివి అయినప్పుడు మీరు జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి. అది
మేము ఇచ్చే ఫస్ట్ టిప్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి, లేకపోతే ఒక స్ట్రాంగ్ కాఫీ తాగండి. ఇదేం చేస్తుందంటే మన సెట్ ఆఫ్ మైండ్ని చేంజ్ చేస్తాయి. అంటే మనకి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే స్ట్రెస్ కానీ ఇవన్నీ ఎలా వస్తాయి అంటే మన మైండ్లో ఉన్న మన థాట్స్ న్యూరాన్స్ ఎలా ఉంటుందంటే మనకు ఒక బ్రీతింగ్ సిస్టమ్ చేంజ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు బ్రీతింగ్ సిస్టమ్ వాళ్ళకి ఒకలా ఉంటుంది, కోపంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మన ఆక్సిజన్ లెవెల్స్ ప్రాసెస్ అది చేంజ్ అవుతుంది అన్నమాట. సో దానివల్ల ఇప్పుడు ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు ఇమీడియట్గా మనం వాటర్ తీసుకోవటం వల్ల ఆ స్ట్రెస్ లెవెల్స్ డౌన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం కాఫీ ఏంటంటే కెఫిన్ ఉండటం వల్ల అది యాక్చువల్గా ఏంటంటే మనకి హ్యాపీ న్యూరాన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, దానివల్ల ఆటోమేటిక్గా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. సో అలా మన స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద స్మాల్ టిప్స్. ఒక చాక్లెట్ తిన్నా కానీ, లేదా కాకపోతే నేను చెప్పే ఫస్ట్ టిప్ ఏంటంటే ఇప్పుడు బాగా స్ట్రెస్ ఉంది, లేదా బాగా మూడ్ ఆఫ్ ఉంది, లేదంటే ఒక ఇష్యూ జరిగింది, ఒక గొడవ జరిగింది, సో ఇమీడియట్గా ఆ లొకేషన్ నుంచి వెళ్ళిపోతే, అంటే పక్క రూమ్కి వెళ్ళిపోవటమో లేదంటే బయట కొంచెం ఉండటమో, దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎన్విరాన్మెంట్ చేంజ్ అవటం వల్ల మన స్టేట్ ఆఫ్ మైండ్ చేంజ్ అవుతుంది. అలా పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది అని చెప్పి మాట్లాడుకున్నాం మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో. మనం గతంలో చూసుకుంటే ఒక సోషల్ మీడియాని తీసుకుందాం ప్రస్తుతం, ఒక సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో చాలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు టిక్టాకే కానివ్వండి, లేకుంటే ఇన్స్టాగ్రామే కావండి, ఇలా పలు సోషల్ మీడియాలో అందరూ అంటే ఒకరు ఫేమస్ అయ్యారు, ఒకరు వీడియో ఫేమస్ అయింది, లేకుంటే ఒకరి మంచి లైక్స్ వస్తున్నాయి, నేను కూడా స్టార్ట్ చేయాలి. అంటే గతంలో ఏంటి, ఒక సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేయాలంటేనే అమ్మాయిలు భయపడే పరిస్థితి ఉండే, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అంతా ఓకే, వాళ్ళు చేస్తున్నారు నేను చేస్తే ఏమైంది, వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు నేను పోస్ట్ చేస్తే ఏమైంది, వాళ్ళకి ఎక్కువ లైక్స్ వస్తున్నాయి నాకు రావా అనే ఒక ఇది బాగా కనిపిస్తుంది. సో వాళ్ళకి దానివల్ల పాజిటివ్ ఎంత ఉన్నా కానీ నెగిటివ్ మాత్రం ఆబ్వియస్లీ మనకి కనిపిస్తూనే ఉంది, రోజు మనం చూస్తూ ఉన్నాము. దీనివల్ల దీన్ని కొంచెం తగ్గించడానికి ఏం చేయాలంటారు, అంటే కంట్రోల్ చేసుకోవడానికి? కంట్రోల్ అనేది ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఈజీగా అడిక్ట్ అయిపోయే థింగ్స్ కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు మనమే ఒక వీడియో చూస్తున్నాం అనుకోండి, మనకు ఒక వీడియో కావాలి. ఏం వీడియో కావాలంటే మనకు ఒక ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ వీడియో కావాలి, లేదంటే మనకి రిలేటెడ్ ఎగ్జాంపుల్ నేను ఎన్ఎల్పి రిలేటెడ్ వీడియో ఒక చూడాలనుకుంటాను. ఎన్ఎల్పి రిలేటెడ్ వీడియో చూడాలనుకుని ఓపెన్ చేసినప్పుడు నాకేమవుతుందంటే దాని పక్కన మనకి నాకు వేరే వీడియోస్ స్ట్రైక్ ఆఫ్ అవుతాయి, రిఫరెన్సెస్ వీడియోస్ కనిపిస్తాయి. దాని రిఫరెన్సెస్ వీడియోస్ ఏంటంటే నాకు ఇష్టమైన హీరోది కానీ, లేదంటే నాకు ఇష్టమైన క్రికెటర్ అబౌట్ ద క్రికెటర్ కానీ, లేదా ఏదో సమ్ గాసిప్ కానీ. అది ఏంటంటే ఈజీగా మనం అట్రాక్ట్ అయిపోతాము. దానివల్ల ఏమవుతుందంటే అలా అట్రాక్ట్ అయ్యేది పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. అలా ఈజీగా అట్రాక్ట్ అవ్వటం వల్ల ఇలాంటి సోషల్ మీడియాలో ఇంపాక్ట్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. సో చెప్పండి, ఈ సోషల్ మీడియాలో ఇంపాక్ట్స్ ఎక్కువ జరగటం అంటే ఏంటంటే ఈజీగా మనల్ని గ్రాప్ చేయటం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అట్రాక్ట్ అయిపోతున్నారు అంటే, ఇందాక నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు మన గురించి మనం ఆలోచించడం కంటే పక్కన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల. సో పక్కన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం ఎప్పుడైతే స్టాప్ చేస్తామో, మన గురించి మన ఫోకస్ ఎప్పుడు పెడతామో, అప్పుడు దట్ ఈస్ ద మన విజయం స్టార్ట్ అయినట్లు. అంటే ఏంటంటే మన ప్లస్ పాయింట్స్ ఏంటి, మనకి ఎక్కడి నుంచి కావాలి. ఇంతకుముందు మీరు అన్నట్లు ఇంతకుముందు ఏంటంటే ఫొటోస్ పెట్టినా లేదంటే ఫొటోస్ పంపినా అయినా ఏంటంటే ఎవరైతే యాక్టర్స్గా ట్రై చేస్తున్నారో, యాక్టర్గా ట్రై చేస్తున్నారో, వీళ్ళు ఆ ఛాన్స్ కోసం ఆపర్చునిటీస్ కోసం ఫొటోస్ పెట్టడం ఫొటోస్ పంపడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ నార్మల్ పీపుల్ కూడా ఇలా చేస్తున్నారంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ అనేది పొగడతలకి అట్రాక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఎవరైనా నన్ను పొగడాలి, ఎవరైనా నా పోస్ట్కి లైక్ కొట్టాలి, ఎవరైనా నా పోస్ట్ కమెంట్ పెట్టాలి, ఇది మనం కోరుకుంటున్నాం. బట్ ఇవన్నీ ఏంటంటే టెంపరీ. ఇప్పుడు మనకు ఇప్పుడు నేను ఒక ఫోటో పెడతాను, నాకు ఒక 100 లైక్లు వస్తాయి, 200 లైక్స్ వస్తాయి, ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ హ్యాపీ అని నేను ఎన్ని రోజులు, ఆ ఒక్క సిచ్యువేషన్లోనే హ్యాపీ. కానీ నెక్స్ట్ సిచ్యువేషన్ వాట్ నెక్స్ట్, నా లైఫ్లో ఎవరు, ఆ 100 మంది నా లైఫ్లో ఉండరు. అంటే దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువ మంది మనకి స్టూడెంట్స్ మాత్రమే. అవును అవును, అంటే ఆ స్టూడెంట్స్ మైండ్ ఎలా ఉంటుందంటే ఈజీగా అట్రాక్ట్ అయ్యే మైండ్ ఉంటుంది. రైట్ రైట్ అమర్నాథ్ గారు, మనం ఎన్ఎల్పి ఏవి ఒకసారి చూద్దాం. ఈ రోజుల్లో ఉండే కాలుష్యానికి మొక్క అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మొక్కల్ని మనం ఎంత చిన్నదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, ఎలా ప్లాన్ చేసుకున్నా పర్వాలేదు, ఏ విధంగానైనా మేము సహాయపడగలుగుతాము. మేము ఇంటీరియర్ బ్యూటిఫికేషన్ విత్ ప్లాంట్స్ ఆఫీసెస్ కానీ ఇంట్లో కానీ చేస్తాము, అండ్ వర్టికల్ గార్డెన్ లైక్ గోడల మీద గార్డెనింగ్ కూడా చేస్తాము. సో మొక్క పెంచుకోవడానికి
మాకు స్థలం లేదు అనే క్వశ్చన్ లేకుండా మాకు ఒక గోడ ఇచ్చినా చాలండి, మేము మొక్కలు పెంచుకోవాలని ఆలోచన ఉంటే చాలు, మేము మీకు ప్లాన్ చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ దివ్య ఫ్రమ్ ప్లాన్ ఎ ప్లాంట్. రైట్, థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నవే డేస్లో మైండ్ ప్రజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, బాడీ ఒక చోట మైండ్ ఒక చోట ఉంటుంది ఈ రోజులందరికీ. రైట్, చాలా ఎలాంటి సిచ్యువేషన్స్లో మన మైండ్ ఎలా వర్క్ చేయాలనే దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. యా థ్యాంక్స్ అండి. నేను ఇంకా ఎలా టిప్స్ ఇవ్వాలి, కిడ్స్ని ఎలా చూసుకోవాలి, సబ్ కాన్షియస్ మైండ్కి వాళ్ళని ఎలా యాక్టివేట్ చేయాలి, లేదంటే మన రెగ్యులర్ లైఫ్ని మనం ఎలా లీడ్ చేసుకోవాలి, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలా లీడ్ చేసుకోవాలి, ఇవన్నీ నేను ఏంటంటే రాబోయే ఎపిసోడ్స్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. దీనికంటే కొన్ని టూల్స్ ఉంటాయి, కొన్ని టిప్స్ ఉంటాయి, మన మైండ్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు. అందుకే మనోవిజయం, మన మైండ్ నుంచి మన విజయం ఎలా సాధించవచ్చు అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు. చూసారుగా, ఇది ఇవాళ మనోవిజయం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.